మారుతి గారి డైరెక్షన్ చాలా బాగుంది, కెమెరా వర్క్ చాలా బాగుంది. ఓవరాల్గా సినిమా ప్రతి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎంజాయ్ చేయొచ్చు. ఎక్కడ వల్గారిటీ లేదు, చాలా సింప్లీ సూపర్ కామెడీ, బాగా ఎంజాయ్ చేస్తాం. యావరేజ్ ఉంది బాస్, అంతే, ఏం లేదు. మారుతి ఈసారి డిఫరెంట్ ఫిలిం తీస్తానని చెప్పి రొటీన్ ఫిలిం తీస్తాడు. వీక్ స్టోరీ, అవుట్డేటెడ్ స్క్రీన్ ప్లే, చైతన్య రమ్య కృష్ణ తప్ప సినిమాలు ఏం లేదు. సాంగ్స్ ఒకటి బాగున్నాయి, యావరేజ్ అట్లా. మారుతి గారు స్టైల్ అంటే పూర్తిగా కామెడీ యాంగిల్ అయితే మారిపోయింది. ఓకే, కమర్షియల్గా ఆయన సినిమా తీయగలుగుతారు, ఒక పెద్దగా కూడా తీయగలుగుతారు, మంచిగా కొంచెం డిఫరెంట్ యాంగిల్లో కూడా అన్నది ఈ సినిమాతో తెలిసిందండి. ఓవరాల్గా సినిమా గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనరు, సినిమాలో కామెడీ అంటే అంత ఏమీ లేదు, ఓన్లీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి. అంతే రేటింగు అంటే ఏమీ అంత 3 అండి, 5కి 3 ఇవ్వగలుగుతానండి. యావరేజ్. శైలజా రెడ్డి మూవీ యావరేజ్ ఉంది. స్టోరీ ఏం లే, అంటే మామూలుగా ఫ్యామిలీ మూవీ అంతే. యావరేజ్. శైలజా రెడ్డి మూవీ యావరేజ్ ఉంది. స్టోరీ ఏం లే, అంటే మామూలుగా ఫ్యామిలీ మూవీ అంతే. చాలా ఎక్కువ ఇచ్చాడు, ఈగ ఉన్న వాళ్ళు కంపల్సరీ చూడొచ్చు. బాగుంది మూవీ, ఎక్సలెంట్. కామెడీ మాత్రం మొత్తం ఈగో గురించి ఉంటుందన్నా. రెడ్డి మూవీ చూశాను, చాలా చాలా బాగుంది. నాగచైతన్య అద్భుతంగా నటించారు. ఒక సందర్భం చెప్పాలంటే నాగార్జున గారిని మురిపించాడు, నాగార్జున గారిని గుర్తు చేశాడన్నట్టుగా మనం చెప్పొచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే అంత అద్భుతంగా ఉంది. ఇంకా డైరెక్షన్, మారుతి డైరెక్షన్ కూడా చాలా బాగుందని చెప్పొచ్చు. మనుషుల్లో ఈగో ఉంటే ఎలాంటి సమస్యలు వస్తాయి, కుటుంబంలో ఈగో ఉండడం వల్ల ఆ బంధం ఏ విధంగా ఉంటుంది, ఎలాగ ఇడిపోతారు అన్నట్టు. సెకండ్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ రమ్యకృష్ణ క్యారెక్టర్ బాగుంది, సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ బాగుంది, అందరి క్యారెక్టర్ బాగుంది. రేటింగ్ 4.5 వచ్చి సార్. సినిమా అయితే సూపర్గా ఉంది అన్న. సెకండ్ హాఫ్ లాగా ఫస్ట్ హాఫ్ అయితే స్లోగా నడిచింది, సెకండ్ హాఫ్ ఒక రేంజ్కి తీసుకెళ్ళింది. శైలజా రెడ్డి ఎంటర్ అయ్యేది సెకండ్ హాఫ్, రమ్యకృష్ణ గారు ఎంటర్ అయ్యేది సెకండ్ హాఫ్. అక్కడి నుంచి ఆమె యాక్టింగ్ అంతే ఉంది, తర్వాత హీరోయిన్ది కొంచెం తక్కువైనా కానీ క్యారెక్టర్ మంచిగా ఇచ్చిండ్రు. తర్వాత నాగచైతన్య గారిని అయితే చెప్పనీకి గుళ్ళు, అసలు నాగార్జున గారిని పక్కన పెట్టేశారు అనుకో, జీవితంలో నాగార్జున గారు ఎలా చేశారో నాగచైతన్య అంతే ఎక్స్పీరియన్స్తో చేశారు. శైలజా రెడ్డి గారు అల్లుడు అండి, ఒక ఫ్యామిలీ టైటిల్, దాని తగ్గట్టుగా మారుతి గారి నరేషన్ కూడా అలాగే ఉంది. సో మారుతి గారు ఒక మంచి ఫ్యామిలీ అంటే తీసారని చెప్పుకోవచ్చు అండి, ఒక స్థాయి పెరిగిందని చెప్పుకోవచ్చు మారుతి గారికి. అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్ ఆన్ దట్ అకౌంట్. మారుతి గారు అంటే కామెడీకి ఒక మార్క్ ఉంటుంది, ఆ మార్క్ ఎటువంటి డోకా లేకుండా కామెడీ అల్టిమేట్ ఉంది. ఒక ఈగోయిస్టిక్ మదర్గా రమ్యకృష్ణ గారు అండ్ అనిమాయల్ ఇద్దరు ఆ తల్లి కూతురు మధ్య నిలిపే క్యాటేషన్ పృథ్వీ గారి కామెడీ అండ్ వెన్నెల కిషోర్ గారి కామెడీ చాలా బాగుంది. అండ్ సాంగ్స్ కూడా అల్టిమేట్ అండి, గోపి సుందర్ గారి సాంగ్స్ కావచ్చు, టైటిల్ సాంగ్ కావచ్చు, సాంగ్స్ కూడా బాగున్నాయి. ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనిపించింది. సో వన్ టైం వాచ్ ఫర్ ద ఫ్యామిలీ అయ్యి, ఎటువంటి బ్లడ్ షెడ్ లేకుండా, వైలెన్స్ లేకుండా చాలా క్లీన్గా ఉంది. ఒకప్పుడు నాగేశ్వరరావు గారిని గుర్తు తెచ్చే తరహాలో మన చేయితు పర్ఫార్మెన్స్ ఉంది. థ్యాంక్ యూ. శైలజా రెడ్డి అల్లుడు కుటుంబ సమేతంగా చూడదగ్గ మూవీ అండి. నిజంగా కుటుంబ సభ్యులు ఒకరికొకరు చెప్పుకోరు ఎవరికి ఏమి ఈగో ఉంది, ఎవరు ఏ విధంగా ఫీల్ అయిపోతున్నారు. లైఫ్లో ప్రతి ఒక్కరు ఈగో తగ్గించుకోవాలి, అది మంచి కోసం తగ్గించుకుంటే ఇంకా గొప్పగా ఉంటుందండి లైఫ్, అది వాస్తవం. చాలామంది తెలియకుండానే అది పెంచుకుంటారు, తప్పితే తగ్గించుకోరు. ఎవరైనా చెప్తే కూడా ఏంటి నువ్వు చెప్పేది నాకు అన్నట్టుగా ఉంటారు, అది కాదండి. లైఫ్ అంటే మనకు తప్పుల్ని మనం సరిదిద్దుకుంటూ వెళ్ళేది సినిమా అయినా జీవితం అయినా. అలాంటి మూవీని తీశాడు మారుతి సారు, హ్యాట్స్ ఆఫ్ అండి. రియల్ లైఫ్లో ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే మూవీస్ తీస్తుంటారు మారుతి సారు. మారుతి సారి డైరెక్షన్లో నేను చేస్తున్నందుకు, ప్రతి సినిమా చేస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. మై గాడ్, మారుతి సార్ ఇన్ ఇండస్ట్రీ, థ్యాంక్ యూ. సినిమా చాలా బాగుంది, సినిమా చాలా బాగుంది. అలా అంటే ఏంటంటే, కామెడీ కోరుకునే వాళ్ళకి గ్యారంటీగా బ్లాక్ బస్టర్ అంటారు. నేనైతే కామెడీ ఎంజాయ్ చేస్తాను కాబట్టి నేనైతే బ్లాక్ బస్టర్ అంటాను. అది మెసేజ్ అంటే ఏం లేదు, ఓన్లీ కామెడీ మెసేజ్ అంటే ఏం లేదు. ఒక ఈగో ఏదో చెప్పారు కానీ, బయట మనం ట్రైలర్లో ఈగో అది చెప్పారు కానీ అది అలా ఏం లేదు. రమ్యకృష్ణ, మనం రమ్యకృష్ణ యాక్టింగ్ గురించి మాట్లాడేవాళ్ళమా, అంటే బాహుబలి అంత రేంజ్ కాదు కానీ చాలా బాగా మామూలు చేయలేదు, ఇరవై తీసేసింది సీరియస్ క్యారెక్టర్. కాన్సెప్ట్ ఏంటంటే లవ్, మోస్ట్లీ లవ్ గురించి చెప్పాడు, దాన్ని అత్త క్యారెక్టర్ ఇన్వాల్వ్ చేసి ఈగోని ఎలా సాటిస్ఫై చేస్తారు అనేది దాని మీద డిస్కస్ చేసి. అత్త క్యారెక్టర్ చాలా సీరియస్గా ఉంటుంది అండ్ ఒక అంటే ఒక లేడీస్కి ఒక సపోర్టింగ్ రోల్ అనమాట. లేడీస్కి ఏమైనా అన్యాయం జరిగితే తను ఊరుకోదు అనమాట, వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది లేడీస్కి. సో ఒక కూతురికి ఒకటి అన్యాయం అంటే, అన్యాయం అంటే అలా కాదు, సడన్గా జరిగితే ఒక ఇన్వాల్వ్మెంట్, ఎవరో ఒక పెద్ద ఇన్వాల్వ్మెంట్ జరిగితే ఎలా జరిగింది, ఎలా డీల్ చేసింది అనేది రిమైనింగ్. కొంచెం బేసిక్గా బాక్స్ ఆఫీసుల వద్ద చాలా బాగుంది సినిమా,
ఒక ఈ సినిమా జరిగే స్టోరీ నేపథ్యంలో చాలా డిఫరెంట్గా ఒక ఈగో లవ్ ఎంటర్టైన్మెంట్ అని ఈగోకి లవ్కి ఫ్యామిలీలో జరిగే ఎంటర్టైన్మెంట్ అది తెరపైన ఒక డైరెక్టర్ మాతృ గారు ఎక్సలెంట్గా చూపించారన్నమాట. మ్యూజిక్ ప్రకారం కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి మ్యూజిక్ కూడా. ఆ మ్యూజిక్కి ఆ డ్యాన్స్లు తర్వాత అను ఇమ్మాన్యుయల్ యాక్టింగ్ కూడా యాక్టింగ్ చాలా అద్భుతంగా ఉంది. అను హీరోయిన్కి తర్వాత రమ్యకృష్ణకి జరిగే మధ్య సీక్వెన్సెస్ ఉన్నాయండి. ఆ ఎక్స్ప్రెషన్స్తో కూడిన సీక్వెన్సెస్ హైలైట్ అన్నమాట. డిఓపి పాటలు ఎవ్రీథింగ్ చాలా బాగున్నాయి సినిమా. ఈ ఫెస్టివల్కి సపరివార కుటుంబ సమేతంగా చూడాల్సిన సినిమా అండి. ఏంటండి బోరింగ్ ఎక్కడ లేదండి. ప్రతి చోట అక్కడక్కడ కామెడీ ఉంటుంది, దాంతోపాటు ఒక స్టోరీ అలా సాగిపోతుంటుంది అనమాట. ఇంకా సినిమా ఎంటర్టైన్మెంట్ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మొగుడు గెలిచాడు ఈ రేస్లో, వైఫ్ అండ్ హస్బెండ్ రేస్లో మొగుడు గెలిచాడని చెప్పుకోవచ్చు. బేసిక్గా కామెడీ చాలా బాగుందండి. మన వెన్నెల కిషోర్ గారితో కామెడీ ఎక్సలెంట్గా ఉంది, సూపర్బ్ కామెడీ.